కళకు తుర్కయాంజల్లోని ఆదిత్యనగర్లో కొన్ని ఇళ్లు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయని సమాచారం అందడంతో అధికారులు పర్యటించారు. మసబ్ చెరువు నుంచి నీరు దిగువకు వదిలితే సమస్య పరిష్కారం అవుతుందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఆదిత్యనగర్లోని నీటిని బయటకు తోడేందుకు సుమారు వారం రోజులు పడుతుందనే అభిప్రాయానికి వచ్చారు. హయ్యర్ అథారిటీస్కు రిపోర్టు పంపిన ఉద్యోగులు వారిచ్చే ఆదేశాల కోసం చూస్తున్నారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత నిండిన చెరువు నుంచి నీరు కిందకు వదలొద్దని ప్రజలు అంటున్నారు. ఎఫ్టిఎల్లో తీయాలని చెప్పి మరి అదే విధంగా డూమ్ తీయాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు కరెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి రావడం చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం లక్షల కోట్లు పెట్టి గోదావరి నీళ్లు తీసుకొచ్చి మరి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే దేవుడు కరుణించి 50 సంవత్సరాల తర్వాత నిండినటువంటి ఈ చెరువులో ఉన్నటువంటి నీటి నిల్వను ఎఫ్టిఎల్ పరిధిని తగ్గించాలని చెప్పి మరి కొంతమంది ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు ఎన్ఓసీలు ఇచ్చి వారిని పరిరక్షించేందుకు ఎఫ్టిఎల్ను తగ్గించాలని చెప్పి ఒక కుటిల రాజకీయం జరుగుతుంది. ఇంజాపూర్ మరి అదేవిధంగా మాసబ్ చెరువు పరిరక్షణ సమితి ఆల్ పార్టీస్ ఇక్కడ